నీ గురించి నేను కాకపోతే ఎవరు ఆలోచిస్తారు అఖిల? నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను. ఇంతకీ భువన్ ఎలా ఉన్నాడు, నీకు నచ్చాడా అని కూతురి మాటలు పట్టించుకోకుండా అడిగింది శైలజ. నిజానికి ఆ రోజు తర్వాత ఆమె భువన్తో మాట్లాడకపోవడంతో త్రిలోక్ విల్లాస్లో జరిగిన విషయం గురించి శైలజకి తెలీదు. అందుకే వాళ్ళిద్దరూ మీట్ అయ్యారు కాబట్టి కొద్ది రోజుల్లో క్లోజ్ అయిపోతారని ఏవేవో ఊహించుకుంటుంది శైలజ. కానీ ఈరోజు అఖిల ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండడంతో శైలజకు అనుమానం కలిగింది. నేరుగా ఆమెను అడిగితే సమాధానం చెప్పదని తెలివిగా ప్రశ్నించింది. అయితే తల్లి అడిగిన ప్రశ్నకి ఇరిటేట్ అయిన అఖిల, ఆ జోకర్ గురించి నా దగ్గర మాట్లాడక మమ్మీ, నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది అని గట్టిగా చెప్పింది. అసలు నువ్వేమనుకుంటున్నావు అఖిల, ఆ సాగర్తో నీకు పెళ్ళై రెండేళ్లయింది, ఇప్పటి వరకు అతను చిల్లి గవ్వ కూడా సంపాదించకుండా మన మీదే ఆధారపడి బతికాడు. అయినా మొన్నటి వరకు నువ్వు కూడా అతనికి డివోర్స్ ఇవ్వాలని పట్టుబట్టావు, అతన్ని పురుగు కంటే హీనంగా చూశావు, మరిప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఓరగా సాగర్ వైపు చూస్తూ అడిగింది శైలజ. నేనిప్పుడిప్పుడే తనని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. ప్రస్తుతం నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలీదు, కానీ ఇక ఈ విషయంగా మన మధ్య డిస్కషన్స్ వద్దు అని స్ట్రాంగ్గా చెప్పింది అఖిల. హో, నీలో ఈ మార్పు ఎప్పటినుంచి మొదలైంది? కుంపదీసి ఆ రాణా బారి నుండి కాపాడడం వల్ల ఫ్లాట్ అవ్వలేదు కదా అని అదో రకంగా చూసింది శైలజ. అవును, ఆ రోజు నన్ను మాత్రమే కాదు నిన్ను కూడా రక్షించాడు. తనే లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించు అని విసుక్కుంది అఖిల. ఆ మాటకి ఆవేశంతో రగిలిపోయిన శైలజ ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆవేశంగా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే ఆమెకు భువన్ గుర్తుకు రావడంతో వెంటనే అతనికి కాల్ చేసింది. హలో ఆంటీ, ఏంటిలా కాల్ చేశారు అని అడిగాడు భువన్. భువన్, అఖిలను కలవమని చెప్పాను కదా, కలవలేదా అని అడిగింది శైలజ. ఆ మాట వినగానే భువన్కి ఆ రోజు జరిగిందంతా కళ్ళ ముందు రీల్లా తిరిగి ఒక్కసారిగా వణుకు వచ్చింది. దాంతో, అఖిల సాగర్ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మీరిగా అఖిల పెళ్లి గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. మీరు కూడా ఇదే విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి అని నిర్మోహమాటంగా చెప్పి కాల్ కట్ చేశాడు భువన్. అతని నుండి అలాంటి రియాక్షన్ ఊహించని శైలజ, ఈ భువన్కి ఏమైంది, నిన్నటి వరకు అఖిల కోసం ఆరాటపడి ఇప్పుడు వద్దు అనుకుంటున్నాడు, కుంపతీసి అఖిల గురించి తప్పుగా అనుకుంటున్నాడా అని ఆలోచనలో పడింది. ఇంతలో ఆమెకు ఏదో అనుమానం రావడంతో అఖిలను అడగడానికి ఆవేశంగా కిందికి వచ్చింది. సాగర్ గురించి నిజం తెలుసుకున్న రజిత ఎప్పుడెప్పుడు తన స్నేహితురాలికి ఆ విషయం చెప్దామా అని ఆతృతగా ఎదురుచూసింది. నిజం తెలిసిన రోజే ఆఫీస్ మానేసి అఖిల దగ్గరికి బయలుదేరిన రజిత ఒక ముఖ్యమైన పని వల్ల ఆగిపోయింది. అందుకే ఉదయాన్నే అఖిల ఇంటికి వచ్చిన ఆమె, బేబీ ఎక్కడున్నావ్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అరుస్తూ లోపలికి వచ్చింది. అదే సమయంలో సాగర్ను రెస్ట్ తీసుకోమని గదిలోకి పంపించి కిచెన్లోకి వెళ్లిన అఖిల సడన్గా వినిపించిన రజిత వాయిస్ విని ఉలిక్కిపడింది. ఇంతలో కిందికి వచ్చిన శైలజ, నీ ఫ్రెండ్ ఆఫీస్ మానేసి మరీ ఇంట్లో కూర్చుంది, అయినా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్, అంత ముఖ్యమైన విషయం ఏంటి అని అడిగింది. ఆ మాటకి, ఏమైందాంటీ అఖిలకు హెల్త్ బాలేదా అని కంగారుగా అడిగింది రజిత. అదేం లేదు, ఆ యూజ్లెస్ ఫెలో మళ్ళీ తిరిగి వచ్చాడు, ఈరోజు అతని కోసం లీవ్ పెట్టింది అని విసుగ్గా చెప్పింది శైలజ. ఆ మాట వినగానే అప్పటిదాకా రజిత ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. వెంటనే ఆందోళనగా, అంటే సాగర్ గారు తిరిగొచ్చేశారా అని అడిగింది. నిజానికి సాగర్ అక్కడ ఉంటాడని ఊహించని రజిత తనకు తెలిసిన నిజం అఖిలకు చెప్పాలని అక్కడికి వచ్చింది. ఎప్పుడైతే సాగర్ రియల్ ఐడెంటిటీ బయటపడిందో అతని ముందుకు వెళ్లడానికి కూడా భయపడుతుంది రజిత. అప్పుడే అక్కడికి వచ్చిన అఖిల ఆ ప్రశ్న విని, హాయ్ రజిత, కాసేపటి క్రితమే సాగర్ వచ్చాడు అని చెప్పింది. ఆ మాటకి ఏదో సమాధానం చెప్పబోతూ తలతిప్పి చూసిన రజితకి కిందకి వస్తున్న సాగర్ కనిపించడంతో తక్కున పైకి లేచి, నాకొక ఇంపార్టెంట్ పని ఉంది, వీలైతే రేపు కలుస్తాను అని బయటకు కదిలింది. శైలజ వెంటనే ఆమెను ఆపుతూ,
వచ్చింది ఇప్పుడే కదా, ఒక కాఫీ తాగేసి వెళ్దువుగాని, కూర్చో అని సీరియస్గా సాగర్ వైపు చూసి, ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కాఫీ పెట్టాలని తెలీదా అని కోపంగా అడిగింది. ఆ మాటతో రజితకి గుండె జారినంత పని అయింది. అయ్యో, మీరనవసరంగా సాగర్ సార్ను ఇబ్బంది పెట్టకండి ఆంటీ, నేను ఇంటికి వెళ్తున్నాను అని కంగారుగా చెప్పింది రజిత. ఆమె పిలుపుకి ఆశ్చర్యపోయిన అఖిల, ఈరోజు నీకేమైంది రజిత, ఎప్పుడు లేంది సాగర్ సార్ అని పిలుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగింది. కాసేపటి క్రితమే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పిన రజిత మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తానని చెప్పడం శైలజలో అనుమానం కలిగించింది. అసలు విషయం తెలుసుకోవాలని, సరే కాఫీ తాగకపోతే కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళు అని సాగర్ వైపు చూసింది శైలజ. ఆ మాటకి అదిరిపడిన రజిత, నాకసలు ఆకలిగా లేదాంటీ, దయచేసి నన్ను వదిలేయండి అని కంగారుగా చెప్తూ బయటకు నడిచింది. దాంతో శైలజలో అనుమానం మరింత బలపడటంతో ఆమె వెనుకే వెళ్తూ, చూడబోతే క్యాబ్లో వచ్చినట్టున్నావ్, కాసేపు ఆగు, సాగర్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని ఆమె ఎక్స్ప్రెషన్ గమనిస్తూ చెప్పింది. అది వినగానే రజిత భయంతో వణికిపోతూ, వామ్మో, ఈ ఆంటీ ఏంటి నన్ను ఆటం బాంబును పక్కన పెట్టుకుని వెళ్ళమని చెప్తుంది అని అనుకోని, వద్దాంటీ అని చెప్పబోయింది. కాని ఇంతలో సాగర్, సరే అత్తయ్య నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి హాల్లో ఉన్న కార్ కీస్ తీసుకొని రజిత దగ్గరికి వచ్చి, రా వెళ్దాం అని చెప్పి బయటకు నడిచాడు. రజిత అతని మాటకు ఎదురు చెప్పలేక మెల్లగా తల ఊపి అతని వెనుకే బయలుదేరింది. సాగర్, తనని డ్రాప్ చేసి ఇంటికి రా అని అఖిల చెప్పడంతో ఓకే అని చెప్పాడు సాగర్. అది చూసి శైలజకి గుండెల్లో గుణపం దింపినంత పని అయింది. సాగర్ గురించి తనకు తెలిసిన నిజాన్ని రజిత బయట పెడుతుందా? రజిత ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణాన్ని సాగర్ తెలుసుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే.